గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీ న్యూస్ ముందు గైడ్లైన్స్ చూద్దాం ట్రిపుల్ జీవోలతో అంతా అయోమయం కులగణన రసాభాస అవుతుందన్న అనుమానాలు సీతారామ ఎత్తిపోతలకు టెండర్లు అనుమతులు లేకుండానే ఎలా పిలిచారని కేటీఆర్ నిలదీత మద్దతు ధర లేదు వడ్లు కొనే దిక్కు లేదు రేవంత్ సర్కారు మొద్దు నిద్ర పోతోందని హరీష్ రావు ఫైర్ విష ప్రచారాలతో ఒరిగేదేమీ లేదన్న జగదీష్ రెడ్డి కేసీఆర్ను టచ్ చేయలేరని హెచ్చరిక సమీపిస్తున్న అమెరికా ఎన్నికల పోలింగ్ కమలా హ్యారిస్కు మహిళల మద్దతు చేజింగ్లో చేతులెత్తేసిన భారత బ్యాటర్లు 3-0 టీమిండియా వైట్ వాష్ సీతారామ ఎత్తిపోతలకు అనుమతులు లేకుండానే 1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు కోటి ఎకరాలకు నీరందిస్తున్న కాళేశ్వరంపై కమిషన్ వేశారని ఇప్పుడు రేవంత్ సర్కారుపై ఏ కమిషన్తో విచారణ చేయించారని దుయ్యబట్టారు మత్స్యకారుల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టిందని మండిపడ్డారు రాష్ట్రంలో 20,000 టన్నుల మత్స్య సంపద దిగుబడి తగ్గడంపై సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయని కానీ కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండా పోయాయని ఫైర్ అయ్యారు మూసి మురికిలో కోట్లు కుమ్మరించడంపై ఉన్న ప్రేమ జలాశయాల్లో చేపలను వదలడంలో లేదని విమర్శించారు ఉపాధి లేక బోసిపోయిన బెస్తవాడలపై ప్రభుత్వానికి కనీసం పట్టింపు కూడా లేదని కేటీఆర్ మండిపడ్డారు బీసీ రిజర్వేషన్ పెంపుకు ట్రిపుల్ జీవో ఆటంకం కానుందా కులగణన గందరగోళానికి దారితీయనుందా ప్రభుత్వం అవగాహన లేకుండా ఒకదాని వెంట ఒకటిగా జారీ చేసిన 3 జీవోలు అనేక సందేహాలను కలిగిస్తున్నాయి ప్రతి జీవోలో కులగణనను ప్రస్తావించడంతో ఈ జీవోలపై జరిపిన సర్వేలు సాధికారతం అవుతాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 26, జీవో 18, జీవో 199లు గందరగోళానికి దారితీస్తున్నాయి. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కులగణన అంటూ 150 కోట్లు కేటాయిస్తూ జీవో 26, బీసీ కులగణన ప్రణాళిక శాఖ నిర్వహణలో జీవో 18, కులగణనకు బీసీ కమిషనే డెడికేటెడ్ కమిషన్ అని పేర్కొంటూ జీవో 199లను ప్రభుత్వం జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ముందు వెనక ఆలోచించకుండా ప్రభుత్వం జారీ చేసిన ఈ ట్రిపుల్ జీవోలు అసలు సుప్రీంకోర్టులో నిలబడతాయా అన్న సంశయాలు తలెత్తుతున్నాయి. ఓవైపు జీవో 26, మరోవైపు జీవో 18, ఇంకోవైపు జీవో 199. అంతా గందరగోళం, అయోమయం. వెరసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన రసాభాస అవుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ సంక్షేమ ప్రణాళిక, సాధారణ పరిపాలనా శాఖలు వేటికవే ఇచ్చిన ఉత్తర్వులు న్యాయపరమైన చిక్కులకు దారితీసే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ఈ జీవోలన్నింటినీ ఎవరైనా కోర్టు ముందుంచి వాటిలోని సాంకేతిక అంశాలను లేవనెత్తితే మొదటికే మోసం వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పటికే తీవ్ర జాప్యం జరుగుతున్న తరుణంలో ఈ పరిణామం మరింత ఆలస్యానికి దారితీసే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పాలిట యమశాపం కారుందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 45% రిజర్వేషన్ వర్తింపజేస్తాం అన్న హామీ పాలకుల పాలిట ఆశనిపాతంగా పరిణమించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదిలోనే హంసపాదన్నట్లు కులగణన కోసం శ్రీకారం చుట్టిన మరుక్షణమే ఆటంకాలు మొదలయ్యాయి. హైకోర్టు నుంచి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు ఆదేశాలందాయి. కాగా బీసీ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ జారీ అయిన 199 జీవో ఉత్తర్వుల్లో ఆ అంశం స్పష్టంగా ఉంది. బీసీల జనగణనకు బీసీ కమిషనే డెడికేటెడ్ కమిషన్ అని జీవోలో పేర్కొంది. అదే విషయాన్ని హైకోర్టుకు నివేదించాల్సింది పోయి ఆదేశాలను పాటిస్తామని సర్కారు ప్రకటించింది. కులగణన కోసం కొత్తగా మరో కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరి జీవో 199 పేర్కొన్న బీసీ కమిషన్ విధుల మాట ఏమిటన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పుడు ఆ జీవోను రద్దు చేయాలా లేక సవరించి మరొక జీవో ఇవ్వాలా? రద్దయితే ఆ జీవో ప్రకారం ఏర్పడ్డ బీసీ కమిషన్ చైర్మన్ సభ్యుల మాట ఏమిటి? వాళ్ల నియామకం చెల్లుతుందా చెల్లదా అన్న అనుమానాలు
బీసీ సంఘాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక బీసీ వెల్ఫేర్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోటాపోటీగా జారీ చేసిన జీవో 26 జీవో 18 లు ఒకదానికొకటి క్లాష్ అయ్యే ప్రమాదం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 45% రిజర్వేషన్ కల్పిస్తామని సర్కార్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కుల గణనకయ్యే ఖర్చును బడ్జెట్ లో పొందుపరిచింది. ఆ మేరకు కేబినెట్ ఆమోదంతో 150 కోట్లు కేటాయిస్తూ జీవో 26 ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో కూడా క్యాస్ట్ సర్వే చేసేది బీసీ కమిషన్ అని స్పష్టంగా పేర్కొంది. ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి ప్రమేయంతో ఆయన ఆధ్వర్యంలో ఉన్న ప్రణాళిక శాఖ నుంచి మరొక జీవో జారీ అయింది. జీవో 18 లో బీసీ గణన చేసేది ప్లానింగ్ శాఖ అని పేర్కొంది. అంటే ఒక్క కుల గణన కోసం 3 ఉత్తర్వులు జారీ అయ్యాయన్నమాట. అవగాహన సరైన కసరత్తు లేకుండా తొందరపాటుగా ప్రభుత్వం జారీ చేసిన ఈ 3 జీవోల ప్రకారం ఎవరు చేసిన సర్వే సాధికారికం అన్న లా పాయింట్ రేజ్ అవుతుంది. తీవ్ర గందరగోళానికి దారితీసే అవకాశం ఉన్న ఈ సాంకేతిక అంశాలను లేవనెత్తుతూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మొదటికే మోసమొచ్చే ప్రమాదం ఉందంటున్నారు బీసీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల కోటా అమలు చేయాలంటే ఆ ప్రక్రియ సుప్రీంకోర్టు ద్వారా నిర్దేశించబడిన ట్రిపుల్ టెస్ట్ ముందు నిలబడాలి. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు, సర్వే ద్వారా బీసీల రాజకీయ వెనుకబాటుతన విశ్లేషణ, రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50% మించకూడదు అనేవి ఆ 3 టెస్టులు. ఈ 3 టెస్టులకు నిలబడడం మాట దేవుడేరుగు. ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో ఒకదానిపై ఒకటిగా ఇచ్చిన ట్రిపుల్ జీవోల తప్పిదం దాటికి ఈ ప్రక్రియ నిలబడుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే బీసీ కమిషన్ కు ప్రత్యేకంగా సిబ్బంది లేరు గనుక ప్లానింగ్ శాఖకు ఆ బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నది సీఎంఓ అధికారుల వాదన. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళిక శాఖకు తిప్పికొడితే 5,000 మంది సిబ్బంది ఉండడం గగనం. అందుకే వాళ్ళు కూడా టీచర్లను ఎంగేజ్ చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఉత్పన్నమవుతున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందన్నది బీసీ సంఘాల అనుమానం. ఏమాత్రం తేడా జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగడం ఖాయమన్నది వాళ్ల హెచ్చరిక. కుల గణనపై డెడికేటెడ్ కమిషన్ వేయాలని ప్రభుత్వం ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం పట్ల బీఆర్ఎస్ నేత శ్రవణ్ ఫైర్ అయ్యారు. ఈ సోయి ముందే ఉంటే బాగుండేదని చురుకలంటించారు. కుల గణన నిలబడాలంటే డెడికేటెడ్ కమిషన్ వేయక తప్పదని తేల్చెప్పారు. ఆలస్యంగా యూటర్న్ తీసుకున్నా అది మంచి నిర్ణయమే అన్నారు. ఇక స్పష్టమైన చట్టాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ డొంక తిరుగుడు నిర్ణయాలు ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని శ్రవణ్ ఎండగట్టారు. ఇదే పద్ధతిలో జీవో 46, జీవో 29 విషయంలోనూ భేషజాలకు పోకుండా తప్పిదాన్ని సరిదిద్ది నిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు రేవంత్ రెడ్డి చేసిన ఒక్క మంచి పని ఉందా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ పరిశీలించారు హరీష్ రావు. ధాన్యం కొనుగోలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేవంత్ ప్రభుత్వంలో వడ్లు కొనే దిక్కు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేని పరిస్థితి దాపురించిందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వడ్లు కొనే దిక్కే లేదు. ఇప్పుడు రైతులతో మాట్లాడితే ఏమంటున్నారు, దాదాపు 30% వడ్లు దళారులు కొనుక్కపోయింది సార్. రైతులు ఎంతో బాధతో చెప్తా ఉన్నారు. ఆరుగాలం కష్టపడ్డ పంటకు కనీసం మద్దతు ధర కూడా దొరకని పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి అయితే రైతుల మద్దతు అంతా నాకు కావాలన్నాడు. ఇప్పుడు మద్దతు ధర మాత్రం ఇస్తలేడు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా వడ్లు కల్లాలకు రాకముందే సంచులు పంపి మిల్లులు టైఅప్ చేసి ట్రాన్స్పోర్ట్ ఫైనల్ చేసి రైతుల దగ్గర ఒక గింజ లేకుండా వడ్లు కొన్నది కేసీఆర్ ప్రభుత్వం. 10 రోజులు, 15 రోజులు, 4 రోజులైనా కూడా ఇయ్యాలటికి సంచులు ఇయ్యలే, ఇయ్యాలటికి మిల్లుల టైఅప్ కాలే, అసలు ఇంటికాడికి పోలేకపోతున్నాం సార్. ఎప్పుడు మందలకు మందలు కోతలొచ్చి ఈ వడ్ల మీద పడుతున్నాయి, రాత్రిపూట పందికొక్కులు వస్తున్నాయి, ఈయన్నే కావాలిగా వస్తున్నాం. 15 రోజుల నుంచి ఇంటికి కూడా పోకుండా కల్లాల కాడ కావలు కాసే పరిస్థితి వచ్చిందని రైతులు కలనీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ధర్నాలు జరుగుతున్నాయి.
జగిత్యాల జిల్లాలో ధర్నా అయింది, మహబూబాబాద్ జిల్లాలో ధర్నా జరిగింది, సూర్యాపేట జిల్లాలో ధర్నా జరిగింది, సిరిసిల్ల జిల్లాలో ధర్నాలు జరుగుతున్నాయి. ఈ రేవంత్ రెడ్డి రైతులను రోడ్ల మీద పడేసిండు. రైతుల ఓట్లు కావాలన్నట గాని రైతుల వడ్లు కొట్టదట. ఆయనకు ఓట్లప్పుడు మాత్రం పడిపడి రైతుల ఓట్లు అడిగాడు. ఏమే వడ్లు కొనంటే నాకు పట్టదంటుండు. ఒక్కనాడున్న ముఖ్యమంత్రి వడ్ల మీద రివ్యూ చేసిన వాను. ఇవాళటి వరకు వడ్ల కొనుగోలు ఏమైతుంది రాష్ట్రంలో, రైతుల కష్టాలు ఏమైతుందని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఎన్నడన్నా ఒక్కనాడన్న వడ్ల గురించి రివ్యూ చేసినవాను? అడిగినవా అధికారులను? అసలు ఒకనాడన్నా మాట్లాడినవాను? రా మరి, అప్పుడు ఓట్లప్పుడేమో ఊరు ఊరు తిరిగితివి, ఇప్పుడు రా, ఏ ఊరికి వస్తావు రా, వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైతుల కష్టాలు చూడు, రైతుల బాధలు చూడు. నీ మంత్రులు రా రైతుని, నువ్వు రావైతివి, ఇవాళ రైతులకు గోస ఉంచుకోవడివి. ఆ రోజేమో రైతు బంధు కేసీఆర్ 2 సార్లు ఇత్తుండు, 3 సార్లు ఇవ్వాలన్నాడు ఈ మగోడు, 3 సార్లు ఇవ్వాలన్నాడు, ఒకసారికి ఎగబెట్టిండు. వానకాలం రైతు బంధు కూడా అయిపోతుంది. ఇప్పుడైతే 10,000, నేను వస్తే 15,000 ఇస్తా అన్నావు. ఏవి 15,000? 10 ఎగబెడితివి, 15 ఎగబెడితివి, మొండి చేయి చూపించినావు. నా రైతు బంధు ఇవ్వకపోతేవి, వడ్లకు 500 బోనస్ అంటివి, బోనస్ తుస్తు అనిపించినవు, బోనస్ బోగస్ అయిపోయింది. నీది బోనస్ ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, ఏం చక్కగిచ్చినావు నువ్వు? ఇవాళ రైతుల్ని ఎడగాకుండా చేసినావు నువ్వు, రైతుల ఉసురు పోసుకుంటున్నావు నువ్వు. ఇవాళ మక్కలు కొనే దిక్కే లేదు. ఎక్కడ కూడా మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టలే, మక్కలు కొంటలేరు. పత్తి 7,521 రూపాయలకు కొనాల్సిన పత్తి 5,000కి 6,000కి అమ్ముకుంటున్నారు. పత్తికి మద్దతు ధర రాదా? మక్కలు కొనే దిక్కు లేదా? వడ్లు కొనకపా 1800కు 1900కు దళారులకు అమ్ముకోవట్రి. ఆంధ్రాకేళ వచ్చి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో వడ్లు కొనకపోతారు 1800, 1900కు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద 300, 400 నష్టమైతుంది రైతులకు. 400, 500 పోతుంది ఒక క్వింటాల్ మీద. పంట పండించడానికి కష్టపడాలి, పండించిన పంట అమ్ముకోవడానికి కూడా కష్టపడాలనా? ఇదేనా నువ్వు రైతులకు చేసే సేవ? రైతులకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావు? ఏ మాట నిలబెట్టుకున్నావు చెప్పు. రుణమాఫీ అంటేవి సగం మందికి కాకపోయా, అవి ఎగ్గొడ్తివి. ఇంకా 22 లక్షల మంది రైతులకు ఈ రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ కాలే. దానికి అన్ని 31 రకాల కోతలు పెట్టినావు. ఆధార్ కార్డు అంటావు, రేషన్ కార్డు మీద ఒకరికే అంటావు, ఇంట్లో పిల్లగానికి నౌకరుంటియ్యా అంటావు, ఎన్పిఏ అయితే రుణమాఫీ చెయ్యా అంటావు, బా పెళ్లి కాకపోతే రుణమాఫీ చెయ్యా అంటావు, ఆధార్ కార్డు లేకపోతే రుణమాఫీ చెయ్యా అంటావు. 100 కారణాలు పెట్టి సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినావు. ఇంకా పైగా అయిపోయింది రుణమాఫీ అంటూ. రుణమాఫీ కాకపాయే, వడ్లు కొనకపాయే, రైతు బంధు పడకపాయే. మరి నువ్వు చేసిన మంచి పని ఏంది? విష ప్రచారాలతో కేసీఆర్ ను టచ్ చేయలేరని తేల్చెప్పారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ మీద అవాకులు చవాకులు పేరితే జనం నమ్మబోరని స్పష్టం చేశారు. అసలు విద్యుత్ కమిషన్ అనేది ఒక్కనాడైనా విచారణ జరిపిందా అని ఆయన ప్రశ్నించారు. విచారణ చేయకుండానే, తమకు నోటీసులు ఇవ్వకుండానే అరెస్టులు చేస్తున్నారంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారని నిలదీశారు జగదీష్ రెడ్డి. విచారణ చేసింది అనగా మనం మీరు రిపోర్టర్లుగా నరసింహారెడ్డి గారిని మా రిక్వెస్ట్ మీద ఏదైతే సుప్రీంకోర్టు మార్చేయాల్సిందే అని చెప్పిందో కేసీఆర్ గారి అభ్యంతరం పైన, కోర్టు కూడా ఇది సమమైంది, కేసీఆర్ గారు చెప్పింది న్యాయమైంది అని చెప్పి ఆలోచించి మార్చేయమని చెప్పిన తర్వాత, మదన్ బి లోకూర్ గారిని కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేసిన తర్వాత, ఎప్పుడైనా వారు వచ్చి ఆఫీసులో కూర్చొని పనిచేసింది కానీ మాకెవరికి నోటీసులు ఇచ్చింది కానీ జరిగిందా? అసలు విచారణ జరగకుండా జడ్జిమెంట్ ఇస్తారా? ఎవరైనా విచారణ లేకుండా నివేదిక ఇస్తారా? ఇచ్చినట్టుగా వారు కమిషన్ చైర్మన్ గారు చెప్పినట్లు కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా ఇప్పుడు ప్రకటన వచ్చిందా? నిన్న మొన్న కొన్ని మీడియాలలో వస్తున్న వార్తను వాళ్ళు కక్కుతున్న విషయం, ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందే కదా, ముఖ్యమంత్రి మంత్రులు ఆరోపించిన మాటలే కదా ఇవి. ఇంకొక మాట కూడా, కమిషన్ వేస్తున్నా అని చెప్పి ఎక్కడ ప్రకటన చేసిందండి ముఖ్యమంత్రి? శాసనసభలో కదా, మరి శాసనసభలో కదా పెట్టాల్సింది. లేదు, నిన్న మొన్న ఒకటే విషయం కక్కుతున్న ఆ మీడియా ఏమైనా చూపించిందా? ఇగో ఇది కమిషన్ ఇచ్చిన నివేదిక, గిది ఈ పేజ్ గిది అని ఏమైనా ఒకటి చూపించిందా? ఈ చిల్లర వేషాలు, చిల్లర మాటలు, చిల్లర ప్రచారాలు
ఇవి కేసీఆర్ని తాకలేవు. కేసీఆర్ నిప్పులంటాడు, కేసీఆర్ దానికి రావు, ఆ వేడికి అవతలనే మస అయిపోతాయి. ఈ చిల్లర దందాలు మానుకుంటే మంచిది ప్రభుత్వం. దమ్ముంటే నివేదిక విడుదల చేసి చూపించాలి. దొంగతనకి ఎందుకు లీక్ ఇవ్వాలి? నీకు కేసీఆర్నో జగదీష్ రెడ్డినో ఇంకొన్నో జైల్లో పెట్టే అవకాశమే వస్తే ఇంకా ఆలస్యం ఎందుకు? మరి ఎంటనే తీసుకుపోవాలి కదా మమ్మల. ఎందుకు భయం అవుతుందా? చేత కానీ పని సన్నాసులు చేసే పని కాదు. దొంగ లెక్కలు, దొంగ రాతలు, దొంగ వేషాలు పుట్టుకుంటారా? కేసీఆర్ని ఆపుతారా? మమ్మల్ని జైల్లో పెట్టి మనకి ఎక్కడ లేని ఆత్రం ఉంది రాసినోనికి, సూచించడానికి, వేసేటోనికి వెనక ముందు. అర్జెంట్గా అంత అయిపోయింది. నిన్న ఇక కేసీఆర్ను రాత్రి పట్టుకపోతున్నాం. ఈడై పట్టుకపోతున్నట్టు వాడు. ఈ మరుగుజ్జులు గీళ్ళు కేసీఆర్ మీద చేసే ఈ చిల్లర ప్రచారం ప్రజలు నమ్ముతారా? దేనికి కేసీఆర్ 24 గంటలు కరెంటు తెచ్చినందుకు జైలు పెడతారా? రైతాంగానికి కూడా కరెంటు 24 గంటలు ఇచ్చినందుక? భారతదేశంలో ఎవ్వడు ఇయ్యలేని విధంగా 24 గంటలు రైతాంగానికి ఉచితంగా కరెంటు ఇచ్చినందుక? దేనికి పెడతారు? కమిషన్ ఇవ్వని వద్దని చెప్పిందా? 24 గంటలు కరెంటు ఇచ్చిన కాబట్టి కేసీఆర్ని అర్జెంటుగా జైలు పెట్టాడని చెప్పిందా? ఎందుకు ఈ దొంగరాతలు? మరి నివేదిక వస్తే బాజప్తి పెడతామే. ఇరిగేషన్ శాఖపై ఖమ్మం మంత్రుల ఆధిపత్యమే నడుస్తుందట. ఎవరికి వారుగా సమీక్షలు నిర్వహించడమేగాక పరస్పర విరుద్ధంగా ఆదేశాలిస్తున్నారు. మంత్రులు గ్రూపులుగా విడిపోవడంతో ఇంజనీర్లు సైతం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ముగ్గురు మంత్రుల ఆధిపత్యంపై ప్రభుత్వంలో ఉద్యోగుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇరిగేషన్ శాఖపై ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఎవరికి వారుగా సమీక్షలు నిర్వహిస్తూ పరస్పర విరుద్ధమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అదే అదునుగా వారి అండతో పలువురు ఇంజనీర్లు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం టెండర్లపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో వివాదం చెలరేగడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. 7,926.14 కోట్ల అంచనాలతో 2016 ఫిబ్రవరి 18న పరిపాలనా పరమైన అనుమతులిచ్చింది. ఆ తర్వాత 2018 ఆగస్టులో ఈ పథకం అంచనా వ్యయాన్ని 13,57 కోట్లకు సవరించింది. అందులో ప్రాజెక్టు మెయిన్ కెనాల్తో పాటు సత్తుపల్లి ట్రంక్ కెనాల్, పాలేరు లింక్ కెనాల్ ఉన్నాయి. వాటితో పాటు 8 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులకు సంబంధించిన 1800 కోట్ల అంచనాలను ప్రభుత్వం ఆమోదించింది. వాటిలో ఇప్పటి వరకు 768 కోట్ల విలువ చేసే పనులకు మాత్రమే ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ ఇంకా 1074 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరిగేషన్ సర్కిల్ అధికారులు మాత్రం మంత్రుల నోటి మాట ఆధారంగా ఆ పనులకు కూడా టెండర్లను ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీసీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇరిగేషన్ పనులపై ఎవరికి వారుగా జిల్లా ఇంజనీర్లతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్తో కలిసి వేరువేరుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా ఒక్క సీతారామ ప్రాజెక్టు పనులపైనే పలుమార్లు వేరువేరుగా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. అందులో భాగంగా సెప్టెంబర్లోనూ ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపినందున తదుపరి అన్ని అనుమతులను సత్వరమే పూర్తి చేసి టెండర్లను ఆహ్వానించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ సమావేశంలో స్పష్టం చేశారు. కానీ సంబంధిత ఇంజనీర్లు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. 768 కోట్ల విలువైన డిస్ట్రిబ్యూటరీ పనులతో పాటు ఆర్థిక శాఖ ఆమోదం తెలపని 1074 కోట్ల విలువైన పనులకు సైతం టెండర్లను పిలిచారు. ఇదేమిటని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే పనుల్లో జాప్యం జరగరాదన్న మంత్రుల ఆదేశాల మేరకే టెండర్లను ఆహ్వానించామని, ఆ పనులను చేపట్టేందుకు అవసరమైన అనుమతులను తర్వాత పొందుతామని ఇంజనీర్లు దబాయిస్తున్నారు. దీనిపై తాజాగా మంత్రి ఉత్తమ్ నిర్వహించిన సమీక్షలో తీవ్ర దుమారం చెలరేగినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా టెండర్లను ఎందుకు ఆహ్వానించారని ఆయన నిలదీయడంతో పాటు జిల్లా మంత్రుల ఒత్తిడి మేరకే ఆ విధంగా చేయాల్సి వచ్చిందని ఇంజనీర్లు బదులిచ్చినట్లు సమాచారం.
వడ్ల కొనుగోలు తక్షణమే చేపట్టాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన రైతులు సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వడ్లను రోడ్డు మీద పోసి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐకేపీ సెంటర్లకు రిబ్బన్లు కట్ చేసి 20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు మాత్రం మొదలు పెట్టలేదని రైతులు మండిపడుతున్నారు. రైతులకు అన్ని విధాలా మేలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, అయితే కాంగ్రెస్ మాత్రం రైతులను వేధింపులకు గురి చేస్తూ రాకాసి ప్రభుత్వంలో వ్యవహరిస్తుందని వాపోయారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అడ్డగోలు హామీలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అయితేంది, ప్రభుత్వం అయితేంది, ప్రభుత్వ యంత్రాంగం అయితేంది, అన్ని కళ్ళల్లో ఐకేపీ సెంటర్లు అయితేంది, మిగతా ఎన్ని సెంటర్లో కూడా కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కత్తిరించి ఈ రోజుకు 25 రోజులు అవుతా ఉంది. 25 రోజుల నుంచి మళ్ళీ ఒక్కలు కూడా కళ్ళల్లోకి వచ్చి రైతుల పరిస్థితి ఏంది, మీరు వండించుకున్న ధాన్యం పరిస్థితి ఏంది అని అడిగిన పాపాన పోలేదు. ఈరోజు గ్రామాల్లోకి పోతే మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ధాన్యం అంతా కనిపిస్తూ ఉన్నది. లారీలలోకి వచ్చి ప్రతిరోజు ప్రతి గ్రామంలో దళారుల పాలు దళారులకు అమ్ముకునే పరిస్థితి. అకాల వర్షాలతోని అడ్డగోలు నష్టం, ఎన్నో వడ్లు ఖరాబ్ అయిపోయినాయి, ఎండబోసిన వడ్లు కొనే పరిస్థితి లేదు. ఈరోజు రైతులందరూ కళ్ళల్లో కొద్ది దీని పరిస్థితి, అన్నా ఎప్పుడు వస్తున్నాయి గన్నీ బ్యాగ్స్, ఎప్పుడు పెడుతున్నారు కాంట, ఎప్పుడు వస్తాయి మా పైసలు అనే పరిస్థితి నెల్లూరు నుంచి కళ్ళల్లో దీనా వస్తుంది, దీనా పరిస్థితి వల్లది. జగిత్యాల కాంగ్రెస్తో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గాల మధ్య తీవ్రమైన వార నడుస్తుంది. డీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో మరోసారి రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఫ్లెక్సీ విషయంలో ఇరు వర్గాలు రచ్చరచ్చ చేశాయి. ఎమ్మెల్యే సంజయ్ ఫోటోకు జీవన్ రెడ్డి వర్గీయులు రంగు పూయడంతో గొడవ మొదలైంది. జీవన్ రెడ్డి వర్గంపై సంజయ్ వర్గం తీవ్రంగా ఫైర్ అవుతోంది. ఇరు వర్గాల ఘర్షణలతో జగిత్యాలలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి దూరమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా డిసెంబర్ 7న నిరసన దీక్ష చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఏమైందని నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. రూపాయలు 2500కే గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం. మరి ఏమైంది 2500 మీరు చెప్పి సంవత్సరానికి వస్తుంది? సంవత్సరానికి 1 నెల తక్కువ ఉంది కదా. రైతు భరోసా ప్రతి ఏటా అప్పుడు మనము టీఆర్ఎస్ పార్టీ 5-5000 ఇస్తే మేము 7.5 ఇస్తాం, సంవత్సరానికి 15000 ఎకరాకి ఇస్తామని చెప్పిండ్రు. ప్రతి వ్యవసాయకునికి 12000 రూపాయలు సర్వీన ఇస్తామన్నారు. ఏమైంది? యువవికాసం విద్యార్థులకు రూపాయలు 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి పనుల్లో. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ మాది పునాది పడ్డది. ఆనాడు మహేంద్రనాథ్ స్థాపించినటువంటి నేషనల్ స్కూల్ కేరు వచ్చినాం. మీరు ఇంటర్నేషనల్ మళ్ళీ ఎంతకాడికి వస్తుంది, ఏమొస్తుంది ఇప్పుడు? ఎందుకంటే మెడికల్ కాలేజీగా టీచింగ్ స్టాఫ్ లేదు. కొంత అవి కూడా చేయుత రూపాయలు 4000 నెలవారీ పెంచాను ఇస్తుందా? 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అదంతే గౌరవానికి ఇచ్చింది లేదు. ఇలా రుణమాఫీ చేస్తాను కదా 2 లక్షలు, ఆ 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి ఇచ్చినావు, ఎంతమందికి ఎంత ఇచ్చినావు, ఇంకా ఎంత ఇవ్వాలి? 14000 కోట్లు ఇవ్వాలంటే ఇంకా
కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆటో కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. అమలు కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణానికి తాము వ్యతిరేకం కాదని తేల్చెప్పారు. రాష్ట్రంలోని 10 లక్షల మంది ఆటో కార్మికుల జీవితాలు, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆటో కార్మికులకు నెలకు 12,000 రూపాయల వృత్తి ఇవ్వాలని, అలాగే చనిపోయిన ప్రతి ఆటో కార్మికుల కుటుంబాలకు సాయంగా 25 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కానీ 6 గ్యారంటీలు 420 హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఈరోజు సుమారు 300 రోజులు గడుస్తున్నాయి. ఈ 300 రోజుల్లో చేసింది శూన్యం. ఒక గ్యారంటీ కాదు కదా, ఒక హామీ కూడా నెరవేర్చలేని నిస్సాయ స్థితిలో ఉంది. ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతూ వారిని ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన, కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పైన, చివరికి వారి బంధుమిత్రుల పైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఈ 300 రోజులు కనుక చూసినట్టయితే ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక అవినీతి ఆరోపణ చేస్తూ అడుగడుగున ఇబ్బంది పెడుతూ అనేక రంగాలలో అనేక వర్గాలకు అన్యాయం చేస్తూ ఈరోజు ప్రభుత్వం పోలీసుల అండతోని పక్షపూరితంగా ప్రజాపాలన అంటారు కానీ ప్రతీకార పాలన ఇక్కడ జరుగుతుంది. అందుకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా మరి ఈరోజు ప్రజల పక్షాన పోరాటం జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, ఆ ప్రాంత ప్రజలకు నష్టం కలగకుండా ప్రాజెక్టు ప్రణాళిక ఉండాలన్నారు ఎమ్మెల్యే సుధీరెడ్డి. రివర్ బెడ్ ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాల తొలగింపుకు రెట్టింపు పరిహారం నివాసితులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనలోచితంగా మూసీ పునరుజ్జీవమంటూ, సుందరీకరణ అంటూ అడ్డగోలుగా ఇళ్లు కూల్చుతామంటే ఊరుకోమని హెచ్చరించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ద్వారకాపురి కాలనీలో మూసీ నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సుధీరెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ మూసిన పునర్జీవనం అని చెప్పేసి వాళ్ళ ఇళ్ళని కూడా ఇప్పుడు పిలవద్దామని చెప్పేసి ప్రభుత్వం చేస్తున్న ఆలోచన మేము వాళ్ళకందరికీ అండగా ఉంటాం. మూసిన అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రజలకు నష్టం కాకుండా మీరు అభివృద్ధి చేయండి. ఆ విధంగా కూడా చేసే మోడల్ గతంలో మేము అందరికీ రెడీ చేసి పెట్టాం. అసలు మూసీ నది యొక్క సుందరీకరణ అనుకోండి, పునర్జీవనం అనుకోండి, లేకపోతే డెవలప్మెంట్ అనుకోండి, కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారే మొదలుపెట్టింది. ఈరోజు 4,000 కోట్ల రూపాయలతో 31 STPల కార్యక్రమాన్ని 2021లో ప్రారంభించారు. కొన్ని పూర్తి అయినాయి, కొన్ని పూర్తి అయ్యే దశలో ఇప్పుడు పూర్తి అయిపోయినా కానీ ఇంకా ఇనాగ్రేషన్ జరగలేదు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు గతంలో ఈ ప్రాంత ప్రజలకు మంచి వాతావరణం ఉండాల, అలాగే కింద ప్రవహిస్తున్న నీరంతా కూడా నల్గొండ జిల్లా ప్రజలకు కూడా మంచి వాతావరణం ఉండాలి, ఇంకా స్వచ్ఛమైన నీరు కిందికి పోవడం వల్ల నల్గొండ ప్రజలకు ఇబ్బంది ఉండొద్దని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కాబట్టి మూసీ నది పునర్జీవనం అనుకోండి, ప్రక్షాళన అనుకోండి ఆల్రెడీ కేసీఆర్ గారు మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం జరగకుండా కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాబట్టి అదే విధంగా కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంగాధార మండలం కురిక్యాలలో ధాన్యం కొనుగోలు ఫాక్స్ సెంటర్ను ఆయన సందర్శించారు. మార్కెట్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో వరి ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అన్నదాతలు తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కంటిన్యూ అయిపోయింది, కానీ ఇప్పుడు దాదాపు 20 రోజులు అయితే కొబ్బరిగా కొట్టుకుని అసలు ఎక్కడ కొట్టినా మేము అడుగుతున్నాం, అందులో మాకు మేము తిప్పుకుంటున్నాం ఎక్కడ కొట్టినరు, అసలు ఏది కాంటేది 20 రోజులు అయితే కొబ్బరిగా కొట్టుకుని అసలు ఎక్కడ కొట్టినా మేము అడుగుతున్నాం, అందులో మాకు మేము తిప్పుకుంటున్నాం ఎక్కడ కొట్టినరు, అసలు ఏది కాంటేది అసలు బాధమైన ఏదైనా అడుగుతున్నాం, కానీ ఎవరు అడగాలి అసలు అడిగి మొత్తంలో లేరు ఇక్కడ మాకు మేము అనుకున్నాం అంటే కొట్టి మరి ఎంత కొట్టిన బాధ్యులేదు అసలు ఎంత కొట్టారు మీరు మీరు అయితే ఉంటారు ఖచ్చితంగా.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఐకేపీ సెంటర్లో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటపాముల గ్రామంలో ఐకేపీ సెంటర్ను ఆయన ప్రారంభించారు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు జరగడం లేదని, అకాల వర్షాలతో వడ్లు తడిచిపోయాయని చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. వెంటనే కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం లేకుంటే కొద్ది 10 నెలల్లో రైతుల పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అందరం చూస్తున్నాం. ఇవాళ ధాన్యం పండించిన ఆరుగాలం కష్టపడి పనిచేసిన ధాన్యం మార్కెట్ తీసుకొస్తే 30 రోజులైనా కళ్ళలకు మరి లిఫ్టింగ్ చేసే పరిస్థితి లేదు. ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులు ఉంటే అధికారులతో మీటింగ్లు పెట్టే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఉంటే ఆర్భాటం ఏదో వచ్చి రపరప వచ్చారు, రిబ్బన్ కట్ చేసి పోయింది. కానీ మరి రిబ్బన్ కట్ చేసినాము, మార్కెట్లకు ధాన్యం వచ్చింది, వర్షాలు వస్తున్న ధాన్యం తడుస్తుంది. అధికారులతో, జిల్లా కలెక్టర్తో, డిఎస్ఓతో, లేకపోతే ముఖ్యమంత్రితోటో, ఈ సివిల్ సప్లై మంత్రితో మాట్లాడతాం, వచ్చిన ధాన్యాన్ని ఎగుమతి చేపిస్తామనే పరిస్థితులు ఎమ్మెల్యేలు లేరు. అంటే రైతులను ఎవరు పట్టించుకోవాలి? మాది ప్రజా పరిపాలన, రైతు పరిపాలన గొప్పలు చెప్పుకోరు కదా మీరు. సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పారు, బోనస్ ఎక్కడ పోయింది? 500 రూపాయలు. ఇలా బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇలా రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి క్వింటాల్కు మళ్ళీ 300-400 రూపాయల చొప్పున నష్టమైనా పెట్టుకుని ఈ మార్కెట్లో ధాన్యం పోషణ కొనుగోలు చేయలేరు. కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో బయట పోయి అమ్ముకుంటాం, ఈ రాష్ట్రాలు ధాన్యం కాబలి ఉండలేమని చెప్పి ప్రతి క్వింటాల్కు 300 రూపాయలు నష్టం పెట్టుకుని రైతులు ఇలా మిల్లర్లకు అమ్ముకునే పరిస్థితి. రేవంత్ పాలనపై మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతులను నటేటా ముంచిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా రైతు బంధు లేదని దుయ్యబట్టారు. రుణమాఫీ సైతం ఇప్పటికీ పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో కల్లాల వద్దనే ధాన్యం కొనుగోలు జరిగేవని ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు. దీనికి తోడు భారీ వర్షాలకు ధాన్యం దడిచిపోతుంటే మంత్రులు మాత్రం విదేశీ పర్యటనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి తెల్ల కార్డులు ఉంటే 2500 ఇస్తామని వైట్ కార్డుకి ఒక ఆడపడుచులకి చెప్పింది ఒక పక్క, మరొక పక్క చదువుకున్న పిల్లగాళ్ళకి స్కూటీలు ఇస్తానన్నది ఒక పక్క, రైతులకి రుణమాఫీ చేస్తానన్నారు, రైతు బీమా ఇస్తానన్నారు. వచ్చి 11 నెలలైనా రైతు బంధువు కూడా ఇంతవరకు రైతులైతే అలవ లక్షణ అని ఏడుస్తున్నారు. పండించిన పంట కూడా ఇప్పుడు రోడ్ల మీద ఉంది. ఇంతవరకు గవర్నమెంట్ కొందామనే ఆలోచన కూడా లేదు. రైతులకి మీరు ఇచ్చిన హామీలు అన్ని రకాలుగా ఇవ్వకపోతే రైతులు కానీ మీరు ఇచ్చిన హామీలు చిన్నకారు సన్నకారు రైతులు అందరూ రోడ్ల మీద రావాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధులు కానీ బుద్ధి చెప్తారో మీ కాంగ్రెస్ పార్టీకి